హాయ్ పూజ. హాయ్ అర్జున్. ఇంతకీ బైక్ ఎప్పుడు కొంటున్నావు? ఒకవేళ కొన్నా నిన్ను మాత్రం ఎక్కించుకోను. ఏ ఎందుకు? ఆ ఎక్కించుకున్న వాళ్ళందరిని అన్నయ్య అంటున్నావంట, మాకెందుకులే ఆ బంపర్ ఆఫర్. ఇక అన్నయ్యల బైక్ ఎక్కను, ఎక్కితే బాయ్ ఫ్రెండ్ బైకే ఎక్కుతా. నిజమా? అవును. పూజ త్వరగా బైక్ కొనరా. ఎదవా ఇంకా రాలేదంటే ఇక్కడ బైక్ పెట్టాను. సార్ సార్ ఇక్కడ ఇక్కడ బైక్ హలో. ఏమ్మా మెడిసిన్స్ వచ్చాయా? వచ్చేస్తాయమ్మా, చెప్పాను కదమ్మా చాలా అర్జెంట్ అని. ఒక్క 10 నిమిషాలు ఆయనకేం పర్లేదమ్మా. అదిగో వచ్చేసాడు. ఏంట్రా ఇంత లేటు? హలో సార్, కలెక్షన్స్ ఇంకా పూర్తవలేదా? ఇంకా లేట్ సార్, ఈ రోజు కాస్త లేట్ అవుతుంది. ఎందుకని? అది సార్ సర్లే అడిగితే ఏదో రీజన్ చెప్తావు. కలెక్షన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చేయి. అలాగే సార్. ఎవరా నువ్వు? ఏంటి అర్ధరాత్రి పూట? అంటే త్వరగానే వద్దా అనుకున్నాను సార్, కానీ బైక్ లేక. ఇదిగోండి ఈ రోజు కలెక్షన్. బైక్ లేకపోవడం ఏంటి? ఏమైంది? బైక్ పోయింది సార్. బైక్ పోయిందా? అదేంటి అంత మెల్లగా చెప్తున్నావు? బైక్ పోవడం అంటే అసలు ఎలా పోయింది? పైగా దానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. నేను ఇన్సూరెన్స్ సంతకం చేశాను. మరేం పర్లేదు సార్, 2-3 రోజులు బైక్ దొరుకుతుంది. కానీ అప్పటిదాకా? అంటే అప్పటిదాకా నడుచుకుంటూ వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తావా? ఉద్యోగం వచ్చేదాకా ఓ తిప్పదు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తలుపులు కొడితే నేను నీకోసం మేల్కొని ఉండాలా? వెళ్ళి పాత్ర కలిపో. వెళ్ళు సార్. అది కాదు సార్, నో మోర్ ఆర్గ్యుమెంట్. బైక్ దొరికితేనే ఉద్యోగం జాయిన్ అవు, లేకపోతే నేను వేరే వాడిని చూసుకుంటాను. బైక్ డబ్బులు వదిలేస్తాను అనుకున్నామో, పైసా పైసా ఎలా వసూలు చేయాలని బాగా తెలుసు. వెళ్ళు సార్. కాదు సార్, ఒక్కసారి మాట్లాడండి. వెళ్ళబాయ్యా సార్.